ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోతుందని సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత పేర్కొన్నారు. గురువారం సత్యవేడులోని ఆమె నివాస గృహంలో మాట్లాడారు. పేద పిల్లలకు నాణ్యమైన వైద్య విద్యను అందించాలన్న ఉన్నత ఆశయంతో 1986లో విజయవాడ కేంద్రంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారని తెలిపారు. అనంతరం 1998లో యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ప్రభుత్వం నామకరణం చేసింది. 25 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు చేయని పనిని ప్రస్తుత సీఎం జగన్ తన నీచ నికృష్టపు ఆలోచనలతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం శోచనీయమన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఎన్టీఆర్ పై తనకు అమితమైన ప్రేమ ఉన్నట్టు వలకపోసి జగన్ ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచి తనలోని సహజ నైజాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎప్పుడో 1986 సంవత్సరంలో ఒక వైద్య యూనివర్సిటీని స్థాపించి ఆ వైద్య విద్యలో నాణ్యత చేకూర్చాలని చెప్పి అనేక మంది ఈ యొక్క డాక్టర్స్గా చదవాలనుకునే వాళ్ళకి వసతులు కల్పించేటట్లుగా వారిని ఎంకరేజ్ చేసేటట్లుగా ఒక మంచి సదుద్దేశంతో ఒక సంస్కరణ తీసుకుని వచ్చి విద్యా విధానాన్ని వైద్య విద్యా విధానాన్ని మార్చాలనే ఒక మంచి తపనతో ఆ యూనివర్సిటీని ఆయన స్థాపించారు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అది కొన్ని సంవత్సరాలుగా ఎంతో బాగా తన సేవలను అందిస్తూ ఉన్నది. అటువంటిది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన అనేకమైనటువంటి సార్లు, ఫర్ ఎగ్జాంపుల్గా కృష్ణా జిల్లాను కూడా నేను ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటిస్తున్నాను. ఎన్టీఆర్ రామారావు అంటే మాకు అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం అని అందరికీ చెప్పి నమ్మిన ఆఫీసులో కూర్చుని పెట్టిన సంతకమే ప్రజావేదికని కూర్చిన విషయం. ఇది చాలా చాలా బాధాకరం. ఆ ప్రజావేదిక ఎంతోమందికి నీడనిచ్చి ఎంతోమందికి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి ప్రజావేదిక. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి నష్టం లేదు, ఎవరికి ఏమి నష్టం లేదు, అందరికీ ప్రయోజనం తప్ప. చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, సంక్షేమం అభివృద్ధి రెండింటిని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన మాటల్లో చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్కొక్కసారి ఆయన మాట తప్పుతూ మడమ తుప్పుతూనే వస్తూ ఉన్నారు. మరి 1986లో స్థాపించినటువంటి యూనివర్సిటీ అది ఎన్టీ రామారావు గారు పెట్టిన యూనివర్సిటీ, సదుద్దేశంతో పెట్టినటువంటి యూనివర్సిటీ. ఆయన పేరు ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి ఎవరో అని కూడా ఎవరికి తెలియని కాలంలో పెట్టినటువంటి యూనివర్సిటీ. అటువంటిది నాకు పిల్ల పుట్టింది, నీకు పిల్ల పుట్టింది, నీ పిల్లకి నేను పేరు పెడతాను, నీ పిల్ల నా పిల్లని చెప్పుకుంటాను అని అంటే ప్రజలు ఒప్పుకుంటారా అని చెప్పేసి ప్రజలు మనమే ఆలోచించాలి. ఆయన పెట్టిన ఒక యూనివర్సిటీకి ఈయన ఎవరండి? ఆయన పేరు చెప్పి తీసిన ఆలోచనలు, ప్రయోజనం లేని ఆలోచనలు, ఎవరికి మేలు జరగని ఆలోచనలు ఈ ఒక్క సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికే ఇంతకు వస్తున్నాయి అనేది తెలియని రహస్యం. 1000 మిలియన్ క్వశ్చన్ ఇది. ఆయనకే ఎందుకు వస్తుంది? ఎన్టీ రామారావు ఏం చెప్పారు? ఎన్టీ రామారావు అనే పేరుని ఎవరైనా చెరపగలరా? చెరపాలన్నా కూడా చెరగని ఒక వాక్యం ఎన్టీఆర్. అటువంటిది ఒక ఇండియాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశాల తెలుగువాడి ముఖ్యత్వాన్ని, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని మరి దేశాలకు తెలియపరిచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఆయన్ని పూజిస్తారు, గౌరవిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పూజించే కదా కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు జిల్లా అని చెప్పి పెట్టారు.
ఇప్పుడు సడన్గా ఆయనకి ఏమైపోయింది? ఆ పేరు తీయడం వల్ల ఆయనకేం లాభం? ప్రజలకేం లాభం? ప్రజలకు ప్రయోజనకరమైన ఒక సంక్షేమమో, ప్రజే ప్రయోజనకరమైన ఒక అభివృద్ధో కార్యక్రమాలు చేపడితే ప్రజలు హర్షిస్తారు. ఇది చాలా బాధాకరం. ఆత్మ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఇంత దూరానికి ఆయన చెడిపాడనంటే ఇది జీర్ణించుకోలేని విషయం. ఇది ఒక చీకటి దినం ప్రతి ఒక్కొక్క తెలుగువారి జీవితంలో అన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి ఇదే విధంగా నాకు వచ్చిన నష్టం ఏంటంటే అమ్మ క్యాంటీన్ అని పెట్టు అని చెప్పి అతనికి చెప్పుతూ అతన్ని జైల్లో వేసిన విషయం మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకున్నటువంటి సహృదయం, ఆయనకున్నటువంటి దూర ఆలోచన, ఆయనకున్నటువంటి ఆ మంచి మనసు ఏ మన జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? నేను వస్తే నేను అందరికీ ఉద్యోగాలు ఇప్పించేస్తాను, యువతను కాపాడతాను, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇది ఉండదు, నాకు జాతి లేదు, నాకు మతం లేదు, నాకు పార్టీ లేదు, నేను అందరూ నా బిడ్డలే, నేను అందరికీ అన్నని, నేను అందరికీ మీరందరు నాకు అక్క చెల్లెళ్ళు, నేను మేనమామని, నేను బావని, నేను భర్తని అని చెప్పుకుంటున్నారే, మరి మీకు లేదా ఆ మంచి హృదయం? దయచేసి సీఎం గారికి మా ప్రజలందరి తరపున మా సచ్చివీడి నియోజకవ నాయకులు కార్యకర్తలు యువత అందరి తరపున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వెంటనే మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. వైఎస్ఆర్ అనే పదాన్ని వేరు వేరు వాటికి మీరు పెట్టుకోండి, తప్పులేదు, దాన్ని మేము హర్షిస్తాం. ఎవరు కాదనరు, మీరు న్యాయబద్ధంగా నడుస్తారని మీ అందరు ప్రజలు ఓట్లేసి మీకు 151 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ 151 మంది కాదు 175 మందిని మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు? మీరు చెప్పింది ఒకటైనా చేశారా? దినము ఒక రచ్చ, దినము ఒక గొడవ, దినము ఒక కోర్టు కేసు, దినము ఒక తీర్పు, ఎట్లాగండి ప్రజలు శాంతియుతంగా జీవించేది? ఇది ఆలోచించాలి. మనలో మార్పు రావాలి. ప్రజలందరికీ చెప్తున్నా, మనలో మార్పు రావాలి. మనలో మార్పు రానంత వరకు మన రాష్ట్రంలో రాదు, దేశంలో రాదు. మీరందరూ మీరు కూడా సక్రమంగా మంచి చెడుగలను ఆలోచించండి. మంచి ఏదో దానికి ముందుకు వెళ్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం, మంచిని చేసి ఇతరులను మనం సంతోష పెడదాం. అదే మన ప్రజలకు చేయగలే మనం చేయగలే మన యొక్క సేవ. మరి ఇది ఈ క్షణంలో నేను మరి ఒకసారి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, ప్రజలందరికీ శాంతినివ్వండి, ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేటట్టు, అదే చెడిపితే కూడా చెరగని పేరు, దానిని చెడపకండి, దాన్ని అలాగే పెట్టండి. మీరు రంగులు వేయొద్దు, మీరు దానికి ఏమీ పూజలు చేయొద్దు. ఆ ఎన్టీఆర్ అనే పేరును శాశ్వతంగా ఉండడానికి మీరు యొక్క మీ సహకారాన్ని అందించి మంచి సీఎం, ఇంకా 30 సంవత్సరాలు ఒక సీఎంగానే ఉంటారని మీరు చెప్తున్నారు కదా, మీ కోరిక నెరవేరాలంటే